Hi guys, once again good morning. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్ లో మార్కెటింగ్ డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆడిటింగ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా గైస్? ఆడిటింగ్ సబ్జెక్ట్ నుంచి మనం ఇంకొక రెండు టాపిక్స్ చెప్పుకున్నట్లయితే ఈ సిలబస్ కంప్లీట్ అయిపోవడానికి ఆస్కారం ఉంది. ఓకేనా గైస్? ఆడిటింగ్ లో ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే, మన ఎస్టర్డే ఆడిట్ రిపోర్ట్ గురించి తెలుసుకున్నాం కదండి. దేని గురించి అండి? ఆడిట్ రిపోర్ట్ల గురించి తెలుసుకోవడం జరిగింది. ఆడిట్ రిపోర్ట్లోని అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏ అంశాలు వస్తాయండి ఆడిట్ రిపోర్ట్లోకి? సంస్థ యొక్క పేరు, సంస్థ యొక్క చిరునామా, సంస్థను స్థాపించిన వారు, అండ్ ఆడిటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, సబ్జెక్ట్ తన యొక్క ఉద్దేశం ఎలా ఏ విధంగా తెలియపరుస్తున్నాడు, అది దానికి అనుసారం దాని నుంచి బాడీ ఆఫ్ ది మ్యాటర్ అండ్ అలా బాడీ ఆఫ్ ది మ్యాటర్ అండ్ ఆ నివేదికను సమర్పించినటువంటి తేదీ, నివేదికను ఎప్పుడైతే ఇచ్చారో దాని యొక్క తేదీ, అదేవిధంగా ఆ నివేదికను ఇచ్చినటువంటి యొక్క జాబితా, అదేవిధంగా ఆడిటర్ యొక్క సైన్ ఆఫ్ ది ప్లేస్, అంటే ఎక్కడ సంతకం చేస్తున్నాడు ఆ ప్లేస్, అండ్ ఆడిటర్ సిగ్నేచర్, ఆడిటర్ యొక్క సిగ్నేచర్. సో ఈ విషయాలన్నింటినీ మనం ఆడిటింగ్ యొక్క రిపోర్ట్లో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఇది ఒక కొత్త టాపిక్ అండి, మన సిలబస్లో ఉన్నదే. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి టాపిక్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అదేమిటంటే రిపోర్ట్ గురించి తెలుసుకున్నారు కదండి, ఆడిట్ రిపోర్ట్ గురించి. ఇప్పుడు అదే రిపోర్ట్ను మన ఆడిటర్ కొన్ని షరతులతో సమర్పించినట్లయితే, వెళ్తానండి, కొన్ని షరతులతో ఆడిటర్ తనకి రిపోర్ట్ను సమర్పించినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారంటే, షరతులతో కూడిన రిపోర్ట్ అంటారు. ఏమంటారండి? షరతులతో కూడిన రిపోర్ట్ అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆడిటర్ యాక్చువల్లీ అకౌంటెంట్స్ తన యొక్క అకౌంట్స్ను, వారి యొక్క అకౌంట్స్ను ఎండ్ ఆఫ్ ది ఇయర్కి, ఎండ్ ఆఫ్ ది టర్మ్కి ట్యాలీ చేసినటువంటి సందర్భంలో ఆడిటర్ వాటిని తనిఖీ చేసి ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉండినట్లయితే వాటిని రెక్టిఫై చేసి ఏ అంశాలను ఇంకా తనిఖీ చేయాలో వాటిని కూడా ఒకసారి అవగాహన చేసి ఆలోచన చేసి వాటిని ఆడిటర్ సంస్థను స్థాపించినటువంటి యజమానుల దృష్టికి, సంస్థను స్థాపించినటువంటి నిర్వాహకుల దృష్టికి తీసుకువెళుతూ ఉంటాడు. ఒకవేళ రెక్టిఫై చేసేటువంటి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ సిబ్బంది యొక్క నేతృత్వంలోనే, అంటే ఎవరి డిపార్ట్మెంట్లో మిస్టేక్ జరిగిందో వారి యొక్క నేతృత్వంలోనే వారు చూస్తుండగానే ఆ యొక్క ప్రాబ్లమ్ను రెక్టిఫై చేసి మళ్ళా తన యొక్క నివేదికను ఇచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అనుకోని సందర్భంలో ఏదైనా లోపం జరిగినా, ఏదైనా మిస్టేక్ జరిగిన ఆడిటర్ ఏం చేస్తూ ఉంటాడంటే, తన యొక్క నివేదికలో సో అండ్ సో తన యొక్క ఉద్దేశం తెలియచేసి అది సంస్థల దృష్టికి తీసుకెళ్తూ ఉంటాడు. సో అలా గమనించినట్లయితే ఆడిటర్ తన యొక్క రిపోర్ట్ను యాజమాన్య వారికి లేదంటే ఎవరితో అయితే తనకు ఒప్పందం కుదుర్చుకున్నాడో వారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది. సో అలా సమర్పించేటువంటి సందర్భంలో ఈ ఆడిటర్ ఏం చేస్తారంటే, విత్ ఇన్ అ టైంలోనే రిపోర్ట్ని సమర్పిస్తూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే, మీరు ఎప్పుడు ఇంతకుముందు మీరు విన్నదే కథ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేమిటంటే ఆడిటర్ తన రిపోర్ట్ను సమర్పించేటువంటి సందర్భంలో కొన్ని షరతులతో కూడినటువంటి రిపోర్ట్ను చెల్లించడం జరుగుతుంది. యాక్చువల్లీ దేంతో ఇవ్వడం జరుగుతుందండి, కొన్ని షరతులను చూపిస్తూ, కొన్ని కండిషన్స్ చూపిస్తూ దాన్ని రిపోర్ట్ను తయారు చేయడం జరుగుతుంది. బట్ యాక్చువల్లీ ఆడిట్ రిపోర్ట్ అంటే ఏమిటండి? మనం చదువుకున్న దాని ప్రకారం ఆడిటర్ తన యొక్క రిపోర్ట్ను సబ్మిట్ చేశాడు అంటే, ఇంకా దట్ వాజ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఇన్ ద కంపెనీ, ఇన్ ది ఇండస్ట్రీ. అంటే ఎప్పుడైతే ఆడిటర్ తన యొక్క ఫైనల్ జడ్జ్మెంట్ని ఆ సంస్థను స్థాపించినటువంటి
ఆ నిర్వాహకులకు కానీ సంస్థను స్థాపించినటువంటి యాజమాన్య వారికి కానీ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఆటోమేటికెళ్ళి ఆ సంస్థను ఎవరైతే ముందుకు తీసుకువెళ్ళాలి, ఎవరైతే ఆ నిర్వాహకులుగా ఉంటారో యాజమాన్య వారు ఉంటారో దాన్ని ఫైనల్గా కన్సిడర్ చేసి ఆడిటర్ యొక్క ఒపీనియన్ని పరమవాదిగా స్వీకరిస్తూ ఉంటారు అని మనం తెలిసిందే. అయితే ఆడిటర్ ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి దాన్ని రెక్టిఫై చేసి ఇస్తూ ఉంటాడు. ఇంకా ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చాడు అంటే ఆ సంస్థ గురించి సంక్షిప్త సమాచారం వారికి అందిందనే అర్థం, అంతే కదండి. ఎందుకంటే ఖాతా సంస్థల ఖాతా వ్యవహారాలకు సంబంధించి, మూలధన వ్యవహారాలకు సంబంధించి, లాభ నష్టాల ఖాతాకు సంబంధించి, రహస్య నిధికి సంబంధించి, తిరిగి మళ్ళా మనం వచ్చే సంవత్సరం పెట్టేటువంటి పెట్టుబడుల వరకు ప్రతి విషయం కూడా ఆడిటర్ క్షుణ్ణంగా తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియపరుస్తూ ఉంటాడు. అవునా కదండి, తెలియపరుస్తూ ఉంటాడు. సో ఇలా తెలియపరిచేటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆడిటర్ తన యొక్క నివేదికను కొన్ని షరతులతో చెల్లించడం జరుగుతుంది, కొన్ని షరతులతో వాడికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏమిటి షరతులు అని మీరు ఆలోచన చేసినట్లయితే చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే ఆడిటర్ ఒక నివేదికను, ఆడిటర్ రిపోర్ట్ను కొన్ని షరతులకు లోబడి, వీటికి లోబడండి, కొన్ని షరతులకు లోబడి ఎప్పుడైతే ఆడిటర్ తన నివేదికను సమర్పిస్తాడో దానిని షరతులతో కూడిన రిపోర్ట్ అని పిలవడం జరుగుతుంది. ఏం పిలుస్తారండి? షరతులతో కూడిన రిపోర్ట్ అని పిలవడం జరుగుతుందండి. అయితే ఈ ఆడిటర్ తన రిపోర్ట్ను సమర్పించేటువంటి సమయంలో అంటే షరతులు దేనికి సంబంధించిన షరతులై ఉంటుంది అని మీరు ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా నాకు కావలసినటువంటి సమాచారం సక్రమంగా అందలేదు అనేటువంటి పాయింట్ని ట్రై చేస్తారు. ఇప్పుడు ఆడిటర్ ఎండ్ ఆఫ్ ది డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ డేట్ అనుకోండి, ఈ నెల 30కి లేదంటే 28కి ఈ డేట్కి ఆడిటర్ తన రిపోర్ట్ను సమర్పించాలి, సబ్మిట్ చేయాలి. ఈ డేట్కి ఆడిటర్ తన నివేదికను సమర్పించాలి అంటే, అంటే రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి, తన రిపోర్ట్ని తయారు చేయాలి, రెడీ చేయాలి. ఆ రెడీ చేసినందుకు కాను అతనికి ఏం కావాలి, ముఖ్యంగా ప్రధానంగా ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మోస్ట్ వన్. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే అతని వద్ద ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా తను రిపోర్ట్ తయారు చేస్తాం కదండి. ఈ రిపోర్ట్ను రెడీ చేసేటువంటి క్రమంలో తనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అందలేదనుకోండి, తనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ వితిన్ ఎ టైంలో అతనికి లభ్యం కాలేదు, అలా లభ్యం కానటువంటి పరిస్థితుల్లో ఆడిటర్ తన యొక్క రిపోర్ట్ను తయారు చేయలేడు. ఆడిటర్ తన యొక్క నివేదికను వారికి సమర్పించలేదు. వారు అడగక మునిపే ఆడిటర్ తన రిపోర్ట్లో ఏమేమి జరిగాయన్నది క్లియర్గా రాయడం జరుగుతుంది. చూడండి, ఎవరైనా పెద్దవారు పెద్ద పెద్ద వ్యవహారాలకు సంబంధించి ఏవైనా లావాదేవీలు జరుగుతున్నప్పుడు, ఏవైనా చిన్న చిన్న లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు ఉంటారండి, పలానా రోజున మీరు అమౌంట్ తీసుకున్నారు, పలానా రోజున మీకు అమౌంట్ ఇవ్వడం జరిగింది అంటే మీరు ఎందుకు చెల్లించలేదు అంటారు. తిరిగి చెల్లించాల్సిన అమౌంట్ ఎందుకు తిరిగి చెల్లించలేదంటే నా వద్ద అమౌంట్ లేదు అంట అని చెప్పడం జరుగుతుంది. అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే తను చెల్లించాల్సినటువంటి అమౌంట్ను విత్ ఇన్ ఎ డేట్లో అతను పొందుకోలేకపోయాడు, అందుకు గాను అతను చెల్లించలేకపోడు. అక్కడ ఏం చేస్తారని డాక్యుమెంట్లో తన యొక్క కారణాన్ని లిఖితపూర్వకంగా రాయడం జరుగుతుంది, తన యొక్క కారణాన్ని లిఖితపూర్వకంగా రాయడం జరుగుతుంది. ఎందుకు అలా రాయడం జరుగుతుందంటే ప్రతి విషయము కూడా ఆడిటర్ తన యొక్క రిపోర్ట్లో రెడీ చేయగలగాలి.
అది ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ లేదు ఒకటి. రెండవది అకౌంటెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్న సిబ్బంది కానివ్వండి, అక్కడ ఉన్న జూనియర్ గుమస్తలే కావచ్చు, సీనియర్ గుమస్తలే కావచ్చు, అకౌంటెంట్సే కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే వారికి కావలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో, లేదా ఆడిటర్ కావాల్సినటువంటి తనిఖీ లెక్కలు ఏవైతే ఉన్నదో, అంటే ముగింపు లెక్కలు ఏవైతే ఉన్నాయో, వాటిని వరుస క్రమంలో ఇవ్వకపోవడం, ఆడిటర్ తనిఖీ చేసేటువంటి ఖాతా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వండి, ఆడిటర్ తనిఖీ చేసేటువంటి ఖాతా పుస్తకాలే కావచ్చు, లాభ నష్టాలకు సంబంధించిన వ్యవహారాలే కావచ్చు, ఆదాయ వ్యవహారాలే కావచ్చు, అవన్నింటినీ కూడా ఆడిటర్ సమర్థవంతంగా సమర్పించలేకపోవచ్చు. అంటే ఆడిటర్ సమర్పించలేకపోవడం కాదండి, ఈ అకౌంటెంట్లే విత్ ఇన్ ఎ టైంలో అతనికి అందచేయకపోవచ్చు. ల్యాక్ ఆఫ్ రికార్డ్స్ అలా జరిగినటువంటి సందర్భంలో ఆడిటర్ తన నివేదికను సమర్పించడంలో జాప్యం జరుగుతుంది. అలా జాప్యం జరిగేటువంటి సందర్భంలో ఆడిటర్ ఏం చేస్తారంటే, అక్కడ నాకు ఇలా రిపోర్ట్ను ఇవ్వడానికి లేటుగా అయింది ఎందుకు అనంటే, నాకు రావాల్సిన సంస్థ యొక్క ఖాతా పుస్తకాలు ఉన్నాయి చూశారు, వాటిని ఒక క్రమ పద్ధతిలో ఇవ్వకుండా, క్రమ పద్ధతిలో లేకుండా నాకు సమర్పించినందుకు గాను ఆడిట్ రిపోర్ట్ను తయారు చేయడం ఆలస్యమైంది అంటున్నాడు. అదేవిధంగా తిను ఆడిటర్ ఎప్పుడైతే సంస్థలో నియమించబడ్డాడో, ఎప్పుడైతే సంస్థకి ఆ సంస్థలో పనిచేయడానికి ఒప్పుకున్నాడో, అలాంటి సందర్భంలో అతను ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు క్లయింట్తోనైనా మరే ఇతర సిబ్బందితోనైనా, అంటే ఎవరైతే అతను నియమించుకున్నారో ఆ సమక్షంలో ఉన్న వారితో క్లయింట్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. అలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు గాను కొన్ని షరతులు నియమించుకుంటారు, అక్కడ కొన్ని షరతులకు నియమించుకుంటారు. అలా షరతులకు లోబడి తనకు లభించినటువంటి సమాచారం, తనకు ఏదైతే సమాచారం లభించిందో, ఆ లభించినటువంటి సమాచారం తన యొక్క షరతులకు లోబడి లేకుండా తన షరతులకు విరుద్ధంగా ఉండినట్లయితే సమాచారం, దానిని కూడా ఆడిటర్ తన నివేదికను తయారు చేయట్లో, లేదంటే తన రిపోర్ట్ను సమర్పించేట్లో ఉపయోగించడం అనేది జరగదన్నమాట. ఇది ఇంకొక పాయింట్. అదేవిధంగా తగిన కారణాలు, ఆడిటర్ తన రిపోర్ట్ను తయారు చేయాలి, తన రిపోర్ట్ను తయారు చేసినందుకు గాను ఆడిటర్ రిపోర్ట్ తయారు చేసేందుకు గాను కావలసిన సమాచారం అతనికి అందించగలగాలి, కావలసిన రికార్డులు, ఖాతా పుస్తకాలను, ఆస్తి అప్పులను, ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన ప్రతి రికార్డును అతనికి ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ఒప్పందంలో కుదుర్చుకున్నారో ఆ డిపార్ట్మెంట్స్కి ఆ షరతులకు లోబడి తన యొక్క వర్క్ అనేది అలోకేట్ చేయాలి. ఈ మూడు విషయాల్లో తప్పిదాలు జరిగినా, ఆలస్యం జరిగినా, అశ్రద్ధ జరిగినా, ఆడిటర్ తన రిపోర్ట్లో వీటిని షరతులుగా చూపించి తన యొక్క నివేదికని ఇవ్వడం జరుగుతుంది. ఏం చేస్తారండి, తను చెల్లించేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో షరతులు అని రాసి, ఆ షరతుల కింద ఈ విషయాలను తెలియపరచడం జరుగుతుంది. ఆ షరతుల కింద ఇట్లా ఏం చేస్తారండి, ఈ విషయాలను తెలియపరచడం జరుగుతుంటుందన్నమాట. సో ఎలాంటి సందర్భంలో ఆడిటర్ తన సమర్పించేటువంటి ఆడిట్ రిపోర్ట్ను షరతులతో కూడిన రిపోర్ట్ అంటారు, లేదా షరతులతో కూడిన నివేదిక అంటారు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో
వేరే సందర్భాల్లో ఆడిటర్ తన యొక్క రిపోర్ట్ను షరతులతో కూడుకున్న రిపోర్ట్గా మార్చి, లేదంటే తన యొక్క రిపోర్ట్ను షరతులతో కూడుకున్న రిపోర్ట్లా ఇస్తున్నాడు, చెల్లిస్తున్నాడు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆడిటర్ తన యొక్క తనిఖీకి సంబంధించి, తన యొక్క ఆడిటింగ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన లేదా అతి ముఖ్యమైన సమాచారమును అందించలేకపోవడము. ఇప్పుడు సంస్థలో సంస్థ అన్నాక అది చిన్న తరహా సంస్థ అయినా పెద్ద తరహా సంస్థ అయినా ట్రాన్సాక్షన్స్ అనేవి నిత్యము జరుగుతూ ఉంటాయి కదా, ఆదాయ వ్యవహారాలు అనేవి నిత్యము జరుగుతూ ఉంటాయి. అలా ఆదాయ వ్యవహారాలు నిత్యము జరుగుతున్నందుకు గాను వాటిని రికార్డ్ చేసి భద్రపరిచి క్రమ పద్ధతిలో వాటిని ట్యాలీ చేసి అదే క్రమ పద్ధతిలో ఆడిటర్ దృష్టికి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ఎవరి పైన ఉంటుందండి? అకౌంటెంట్ల పైన, ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది పైన. గుమస్తాలు ఉంటే గుమస్తాలు, జూనియర్ అకౌంటెంట్లు జూనియర్ అకౌంటెంట్లు, ఇంకా అఫీషియల్స్ అంటే సీనియర్ అకౌంటెంట్లు కానివ్వండి అకౌంటెంట్లు కానీ ఉన్నట్లయితే వారు ఏం చేస్తారంటే జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ను రికార్డ్ చేసుకుని ముగింపు లెక్కల సమయానికి వాటిని ట్యాలీ చేసి వాటిని రెడీ చేసి పర్టికులర్ డేట్ రోజున ఆడిటర్కి సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ షరతులతో కూడుకున్న రిపోర్ట్లో మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే సమాచారానికి. సమాచారం అంటే వీళ్ళందరూ ఇచ్చేదాన్నే సమాచారం అని పిలవడం జరుగుతుంది. ఎంతమంది అకౌంటెంట్ అయితే ఉన్నారో వాళ్ళు సమాచారాన్ని ఆడిటర్ నిర్ణయించిన తేదీ లోపల పూర్తి చేసి రెడీ చేసి ఆడిటర్కి సమర్పించారు. అలా సమర్పించినప్పుడు వాటిని ఆడిటర్ పరిగణలోనికి తీసుకుని వాటి సహాయంతో ఆడిట్ రిపోర్ట్ను తయారు చేస్తారు. అంతే కదండి, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ని చూడటం అంటే లేదంటే ఒక మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చూడటం, చూసి రిపోర్ట్లో రాసుకోవడం, ఇంకొక మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చూడడం, ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్కమ్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఇంకా మనం ఎంత మనం ఏమైనా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన ఉంటుందంటే ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన సూచనలు వాటిని ఇక్కడ తీసుకుంటాం. తీసుకుని వాటిని ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే తన రిపోర్ట్లో తనకు అందిన అంశాలు మాత్రమే తన రిపోర్ట్లో చూపిస్తాడు. అందని అంశాలను ఏ విధంగా అంటే ఏ విధంగా చూపిస్తాడంటే షరతుల రూపంలో చూపిస్తాడు. దాన్ని షరతులతో కూడిన రిపోర్టు లేదా నివేదిక అంటారు. ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు, తనకు కావలసిన ముఖ్య సమాచారం వివరణలు లభించినప్పుడు ఆడిటర్ ఈ చర్యను చేపడతాడు. ఎప్పుడు చేపడతాడండి ఆడిటర్ ఈ చర్యను అంటే తన వద్ద అంటే తనకి ఎవరు ఇవ్వనప్పుడు, సమాచారం అతనికి అందించినప్పుడు తను అడిగినటువంటి వివరణలు తనకి విత్తిన టైంలో అందనప్పుడు ఏం చేస్తారంటే తన యొక్క రిపోర్ట్ను షరతులతో కూడుకున్న రిపోర్ట్ మాదిరిగా అతను చెల్లించాల్సి ఉంటుంది. అది దట్ వాజ్ ఏ ఫస్ట్ పాయింట్. అదేవిధంగా చట్ట ప్రకారంగా కంపెనీలకు కావలసిన ముఖ్య వ్యాపార లెక్కల పుస్తకాలను తయారు చేసే పద్ధతిలో ఉంచినప్పుడు అంటే యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక సంస్థ అయిన తర్వాత ఏ ఖాతాలను రెడీ చేయాలి, ఏ పుస్తకాలను రెడీ చేయాలి, ఏ విషయాలు రెడీ చేయాలి అన్నది ముందుగానే సూటిగానే తెలియపరచడం అనేది జరుగుతుంది. అలా ముందుగానే సూటిగానే తెలియపరిచినందుకు గాను ఆ సంస్థను నిర్వహించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది వద్ద నుంచి ఆడిటర్
తనకు అవసరమైనటువంటి సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది, అడిగి తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నందుకు గాను అలా ఆ యొక్క రిపోర్ట్స్ను అతని వద్ద ఉంచుకున్నందుకు గాను అతను ఏం చేస్తాడంటే ఆ రిపోర్ట్ సహాయంతో తన నివేదికను రెడీ చేస్తూ ఉంటాడు, తన నివేదికను సమర్పిస్తూ ఉంటాడు. ఇలా సమర్పించేటువంటి సందర్భంలో, ఇలా సమర్పించేటువంటి సమయంలో ప్రతి ఆడిటర్ తన యొక్క బాధ్యతను ఎంతవరకు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది మనకి చాలా తేటతెల్లంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకి సంబంధించిన విషయాలు, ఎప్పుడైతే మనకి ప్రమేయం లేని విషయాల గురించి మనం ఎప్పుడైతే మనం వెనకడుగు వేస్తూ ఉంటామో, అలాంటి సందర్భంలో తన యొక్క వ్యక్తిత్వం గురించి సంస్థ యజమాని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అందుకని ఆడిటర్ ఏం చేస్తారంటే, అది చిన్న తరహా సంస్థ అయినా పెద్ద తరహా సంస్థ అయినా ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఏం చేస్తారండి, ప్రత్యేకమైన ప్రణాళికలను కలిగి ఉంటాడు, ప్రత్యేకమైన శ్రద్ధతో ఉంటాడు, పర్ఫెక్ట్గా ఉంటాడు. ఎప్పుడైతే ఆ ఆడిటర్ పర్ఫెక్ట్గా ఉంటాడో అలాంటి సందర్భంలోనే ఆ ఆడిటర్ తన నివేదికను సమర్థవంతంగా సమర్పించగలడు. అంతే కదండి, ఆడిటర్ కొన్ని నియమ నిబంధనలు పెడుతూ ఉంటాడు. ఎవరికి? ఆ సంస్థలో ఉన్నటువంటి, ఆ సంస్థ తరఫున పనిచేసేటువంటి అకౌంటెంట్లకి కానివ్వండి, మరే ఇతర సిబ్బందికి కానీ కొన్ని నిబంధనలు పెడతాడు, నియమాలు పెడతాడు. అంటే నాకు ఫలానా తేదీకి, ఫలానా రోజుకి నాకు మీరు మీ యొక్క నివేదికలను, మీ యొక్క నివేదికలు అనకూడదండి, మీరు తీర్చినటువంటి వర్క్ కు సంబంధించిన రిజల్ట్ నాకు ఫలానా తేదీలో కావాలి. అలా మీరు నాకు ఇవ్వగలిగితేనే నేను విత్ ఇన్ ఏ టైంలో నా యొక్క నివేదికను, నా యొక్క రిపోర్ట్ను సమర్పించడానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తూ ఉంటున్నాను. దీనికి నేను చెప్పే నా సొంత మాటలు కాదు, నేను చెప్పేటువంటి సొంత మాటలు కాదు, కంపెనీ యాక్ట్స్ ప్రకారం, కంపెనీ యొక్క చట్టాల ప్రకారము మీరు తయారు చేయాల్సినటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవే మీరు నాకు తయారు చేసేవాలి. ఇది నా మాట కాదు, నా సొంత ఆలోచన కాదు, కంపెనీల యాక్ట్ ప్రకారమే మీరు రెడీ చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు. అదేవిధంగా ఖాతా పుస్తకాల్లోనూ, ఇతర పత్రాల్లోనూ వ్యాపార లెక్కల పద్ధతులను తయారు చేసి పద్ధతిలో ఉంచినప్పుడు, అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఏమండి ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి రికార్డ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకాలే అనుకోండి, అమ్మకాలు జరిపారు, జరిపినటువంటి అమ్మకాలకు సంబంధించి రికార్డ్ చేశారు, కొనుగోలు జరిపారు, దానికి సంబంధించిన రికార్డ్ చేశారు, ముడిసరుకు కొన్నారు, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, దాన్ని రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసినటువంటి అంశానికి సంబంధించి ఒక పుస్తకము, దానికి సంబంధించిన సంబంధిత ఖాతా పుస్తకాలు ఉంటాయి చూసారు, అంటే సరుకు కొనుగోళ్ళు వేస్తాం, అమ్మకాల ఖాతాలో వేస్తాం, మూడు సరుకు సంబంధించిన ఖాతాలో వేస్తాం. దీనికి సంబంధిత పత్రాలు అంటే ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎవరి సమక్షంలో కొనడం జరిగింది, వారి యొక్క సంతకాలతో కూడిన ఒక రికార్డు ఉంది, వారి సంతకాలతో కూడిన ఒక రికార్డు. సో ఆ రికార్డును మనం తీసుకోవడం జరుగుతుంది, ఇవన్నీ కూడా తీసుకునేటువంటి సమక్షంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా
విచ్చలవిడిగా రకరకాలుగా ఒక ఆర్డర్ లేకుండా ఒక విధానం పాటించకుండా మన సొంత మార్గంలోనే వాటిని రెడీ చేసి మనకి ఇష్టం వచ్చిన మార్గంలోనే వాటిని రెడీ చేసి సమర్పించినంత మాత్రాన ఆర్డర్ ఏమంటాడంటే దీనిని కూడా ఒక నోటీస్గా చూపిస్తాడు, దీన్ని కూడా ఒక పాయింట్గా చూపిస్తాడు. అంటే ఎప్పుడు తను జరిగిన ఆ సంస్థలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్లియర్గా సమర్థవంతంగా అమలు జరిపాయా లేదా, సమర్థవంతంగా ఇచ్చాడా లేదా, సమర్థవంతంగా వచ్చాయా లేదా అనేటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలన్నమాట. సో ఆ విషయాన్ని గురించి తెలియపరుస్తున్నారు. దట్ వాజ్ ద సెకండ్ వన్. అంటే ఎప్పుడైతే సంస్థలో ఉన్నటువంటి సిబ్బంది జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించి ఒక క్రమ పద్ధతిలో ఏమండి, ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో ఎక్కడైతే పోస్ట్ చేయాలో ఆ పోస్ట్ చేసిన వివరాలకు మాత్రమే ఇతను తన యొక్క నివేదికను రిపోర్ట్ను ఎవరికి సమర్పించాలి, ఎవరికి సబ్మిట్ చేయాలంటే ఆడిటర్కి సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ఆడిటర్ తన నివేదికని తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కదండి, లేని పక్షాన అది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే కంపెనీస్ యాక్ట్ ఉందో, ఏదైతే కంపెనీస్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఆడిటర్కి కావలసిన సమాచారం అందించినప్పుడు కూడా షరతులతో కూడుకున్న నివేదికను అతను సమర్పిస్తాడు. ఎందుకు షరతులతో కూడుకున్న నివేదికను సమర్పిస్తాడు అంటే, ఒక ఆడిటర్గా తన యొక్క ఆడిట్ వ్యవహారాలను తనిఖీ చేసేటువంటి సందర్భంలో ఒక ట్రాన్సాక్షన్ తప్పుదం జరిగింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ను రాబట్టడానికి గాను ఆ మిస్టేక్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ను పొందుకోవడానికి గాను ఆ సంస్థ వారు ఏం చేస్తారంటే, ఏ డిపార్ట్మెంట్స్తో సంబంధం ఉందో ఆ డిపార్ట్మెంట్ అన్నింటికి సంబంధించి తన నివేదికను ఆర్డర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్స్తో అయితే సంబంధం ఉందో ఆ డిపార్ట్మెంట్ అన్నింటికి సంబంధించి తన యొక్క రిపోర్ట్ను, తన యొక్క నివేదికను ఆడిటర్ స్వీకరించి తన రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి. దట్ వాజ్ ఎ రూల్. సో ఎప్పుడైతే మరి ఆడిటర్ తన యొక్క రిపోర్ట్ను సమర్పించలేదో, తన యొక్క ఎప్పుడైతే తనకి కావలసిన సమాచారం తన వద్దకు లభించలేదో ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయడంలో ఆలస్యం జరుగుతుంది. ఎందుకని, ఏ డిపార్ట్మెంట్ని అయితే ఇతను ఇన్ఫర్మేషన్ కావాలని అడిగారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు యాజ్ పర్ లా ప్రకారం, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం సమాచారాన్ని ఇవ్వలేకపోయారు. అలా సమాచారాన్ని ఇవ్వలేకపోయారు కాబట్టి ఆ విషయాన్ని మళ్ళా మనం ఇక్కడ షరతులతో కూడుకున్న రిపోర్ట్లు చూపించడం జరుగుతుంది. అదొకటి. తర్వాత ఖాతా పుస్తకాలు ఉన్నాయి. ఖాతా పుస్తకాలని అకౌంటెంట్లు రెడీ చేశారు, తయారు చేశారు. ఆ తయారు చేసినటువంటి యొక్క ఖాతా పుస్తకాల యథార్థ స్థితిని చూడండి, యథార్థ స్థితిని ఆ సంస్థను స్థాపించినటువంటి యథార్థ స్థితిని ఆ యాక్చువల్గా ఆ అకౌంట్స్ని క్లారిఫై చేసినటువంటి ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ యథార్థ పరిస్థితిని వారు తెలియపరచకపోవడం ఏంటంటే, వారి యొక్క యథార్థ పరిస్థితిని ఎవరైతే అకౌంట్స్ని తయారు చేశారో, ఎవరైతే అకౌంట్స్ని డీల్ చేశారో వారు తెలియపరచకపోవడం, యథార్థ అధన్యాయ స్థితిని తెలియపరచకపోవడం. దట్ వాజ్ అనదర్ వన్. లాస్ట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే కంపెనీ యొక్క ఆదాయ వ్యవహారాలను, కంపెనీ యొక్క లెక్కలను తయారు చేశారో వారు తయారు చేసినటువంటి లెక్కలు ఇక్కడ చూపించేటువంటి లెక్కలకు
సరికానప్పుడు, బ్యాలెన్స్ సరిగా లేనప్పుడు, సరైనటువంటి ముగింపు ఇవ్వనప్పుడు షరతులతో కూడుకున్న రిపోర్ట్ను ఆడిటర్ తన యొక్క సంస్థను స్థాపించిన యాజమాన్య వారికి, సంస్థని ప్రారంభించిన నిర్వాహకులకు సమర్పించడం అనేది జరుగుతున్నట్టు. ఇది ఆడిట్ రిపోర్ట్లు, అంటే ఆడిటర్ సమర్పించేటువంటి రిపోర్ట్లో షరతులతో కూడుకున్న రిపోర్ట్ అని పిలవడం జరుగుతుంది. షరతులతో కూడిన రిపోర్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా గైస్, మరలా ఇది క్లీన్ చేసి నేను ఒక్కొక్క లెసన్ ఇంకొక టాపిక్ చెప్తాను, వినండి.